ఇక మద్యం అమ్మకాల మీద, మద్యం అమ్మకాల మీద ఈయన మాయదారి మాటలు కూడా ఒకసారి చూద్దాం. ఇంటి ఆయన తాగుబోతే అయితేనే కష్టం ఉంటుంది, పిల్లగాడు కూడా తాగు వచ్చినాక వాడిని ఎక్కడ పట్టాలి, ఈయన ఎక్కడ పట్టాలి? వీళ్ళు చేసే మీరు కష్టం చేసి సంపాదించింది దాచిపెట్టే రూపాయి రూపాయి పెట్టు షాప్ వస్తే గట్టే పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమైనా బాగుపడతాయా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరైనా పిల్లగాడు తాగుబోతే అయితే పిల్లలు ఇస్తారా మీరు ఆలోచన చేయండి అక్కలారా. అప్పుడేమో మద్యం వద్దని పద్యం, ఇప్పుడేమో మద్యమే మాద్యం. ఇది రేవంత్ తీరు. ఇప్పుడేం నేను అసెంబ్లీలో కూడా అడిగిన ఈ మాట, ఈ సంవత్సరం బడ్జెట్లో గత సంవత్సరం కంటే 10,000 కోట్ల రూపాయలు మద్యం మీద అధిక ఆదాయం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, వీళ్ళు బడ్జెట్లో పెట్టుకున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను రివ్యూ చేసినాడు. రివ్యూ చేసి అమ్మకాలు తగ్గుతున్నాయి, సేల్స్ పెరగాలి కదా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ సర్కిల్ పరిధిలో ఏ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గినాయో ఆ అధికారులందరికీ ఛార్జ్ మెమోలు ఇచ్చిండి. 30 మంది ఎక్సైజ్ అధికారులకు, ఎక్సైజ్ సిఐలకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మీ ఏరియాలో మద్యం తక్కువ అమ్ముతున్నది, మీరు అమ్ముతారా అమ్మారా అని ఛార్జ్ మెమోలు ఇచ్చిండు వాళ్ళకు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అని బెదిరించాడు. అంటే ఇప్పుడు ఎవడు తాగుబోతారు తెలంగాణ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఆనాడేమో గత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డావు, ఇవాళ అంతకంటే ఎక్కువ 10,000 కోట్లు మద్యాన్ని ఎక్కువగా తాగించాలి, 10,000 కోట్లు అదనపు ఆదాయం రావాలని ఇవాళ లక్ష్యంగా పెట్టుకొని ఛార్జ్ మెమోలు ఇచ్చిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆనాటి స్వరూపం ఏంది, ఈనాటి నిజస్వరూపం ఈరోజు మన ముందు కనబడుతుంది. అంటే ఇవాళ బెల్ట్ షాపులు, ఆ రోజు గ్రామానికి కోటి ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చింది. ఆడపిల్లల మంగళసూత్రాలు తెంపే కార్యక్రమం చేపడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోవా, తాగి తాగి వాళ్ళ లివర్లు పోవా? మరి నువ్వు మధ్య నిషేధాన్ని తెస్తా క్రమంగా అన్నావు, కానీ నిషేధం తెస్తలేవు. ఇప్పుడు ఇంకా 10,000 కోట్లు ఎక్కువ తాగిచ్చే పని చేస్తుండు. ఇది మద్యం విషయంలో, మహిళల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క